యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలం పతంగి టోల్గేటును రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సందర్శించారు. ప్రభుత్వం చేపట్టిన లాక్డౌన్ నేపథ్యంలో టోల్గేట్ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద పోలీస్ సిబ్బందికి శానిటైజర్లు, స్నాక్స్ అందజేసి పలు సూచనలు ఇచ్చారు. గూడ్స్ వాహనాలు ఓఆర్ఆర్ ద్వారా హైదరాబాద్లోకి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటలలోపు అన్లోడింగ్ చేసుకోవచ్చని, ప్రజలు మాత్రం అకారణంగా బయటకు రావద్దని హెచ్చరించారు. ఇప్పటి వరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో సుమారు 35,000 కేసులు నమోదు చేశామని, ప్రజలంతా లాక్డౌన్కు సహకరించారు చాలని ఆయన కోరారు. లాక్డౌన్ ఎన్ఫోర్స్ చేస్తున్నారు. ఇక్కడ మన పంతంగి టోల్గేట్ కూడా విజయవాడ నల్గొండ సైడ్ నుంచి వచ్చిన వెహికల్స్ కోసం స్పెషల్ ఇక్కడ చెక్ పోస్ట్ మనం ఏర్పాటు చేశాము. ఈరోజు నుంచి ఈ గూడ్స్ వెహికల్ కానీ ఇంటర్సిటీ బస్సెస్ కావచ్చు, ఎవరికి హైదరాబాద్ డెస్టినేషన్ లేవు, డైరెక్టెడ్కి వెళ్తున్నారు, వాళ్ళ కోసం ఓఆర్ఆర్ నుంచి మన డైవర్జన్ ఇస్తున్నారు. కొద్దిగా రాత్రి ఓన్లీ 9 PM అప్ టు మార్నింగ్ నెక్స్ట్ డే 8 AM ఆ సమయంలో హైదరాబాద్ సిటీలో లోడింగ్ అన్లోడింగ్ వెహికల్కి పర్మిషన్ ఉంది. తర్వాత ఈ లాక్డౌన్కి భాగంగా మార్నింగ్ 10 గంటల నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock దాకా మన అది చాలా ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా చేస్తున్నారు. ఎవరు ఇది విదౌట్ పాస్, విదౌట్ మాస్క్, తర్వాత ఏమైనా ప్రయోజనం లేకుండా ఎవరు తిరుగుతున్నారు వాళ్ళ మీద పక్క అది చట్ట ప్రకారంగా చర్య ఉంటుంది. దాట్ 10 o'clock ఎస్టాబ్లిష్మెంట్ కూడా అన్నీ మనం క్లోజ్ చేస్తున్నారు. నిన్నటి దాకా దాదాపు 35,000 కేసెస్,